సోదరి సోదరులారా, ఈ రోజున మన పాఠం ఎహెజ్కేల్ గ్రంథం 14-15 అధ్యాయాలు. ఏకాగ్రతతో వినండి. ఈ అధ్యాయాన్ని, అనగా 14 అధ్యాయాన్ని 2 భాగాలు చేయవచ్చు. ఇశ్రాయేలు పెద్దల విగ్రహారాధన, రెండోది యెరూషలేము నాశనం. 2:12 ఈ 2 వచనాలలో ప్రారంభ వాక్కు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. యెరూషలేమును ధ్వంసం చెయ్యాలని తానెందుకు సంకల్పించాడో దేవుడు కారణాలు తెలుపుతున్నాడు. దేవుడు అన్ని జాతులకు తీర్పరి, తీర్పునకు కారణాలను దేవుడు చెబుతున్నాడంటే ఈ నియమాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి. ఇశ్రాయేలు పెద్దలు విగ్రహారాధన చేస్తున్నారా? పశ్చాత్తాపం చెందండి. పాత కొత్త నిబంధనలో మారుమనస్సు పొందండని దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. మారుమనస్సు పొందండి, నా వైపునకు తిరగండి అంటూ తన ప్రవక్తల ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. 1 వచనం, అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా వద్దకు వచ్చి నా ఎదుట కూర్చున్నారు. పెద్దలు యెహెజ్కేలు వద్దకు వచ్చారా? వీరెంత భక్తిగలవారో అనిపిస్తుంది, కాని అదంతా నటన. కొందరు భక్తులలాగే పెద్ద బైబిలు చేతపట్టుకుని సంఘారాధనకు అందరికంటే ముందుగానే వస్తారు. దైవ సేవ అంటే వీరికి ఎంతో ఆసక్తి అనిపిస్తుంది, గాని అదంతా వేషధారణ. 2-3 వచనాలు, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయాలలో విగ్రహములనే నిలుపుకొని రోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఈ పెద్దలు పైకి అంటారు, సోదరుడా యెహెజ్కేలు, మేము విగ్రహాలనేమీ ఆరాధించటం లేదే. నిజమే, వారి దగ్గర వస్తురూపకమైన విగ్రహాలేమీ లేవుగాని వీరి విగ్రహాలు మానసికమైనవి. సంసోనును చూడండి, తాను దైవజనుణ్ణని అలా నలుగురికి కనిపించాలని ప్రయత్నించాడు. అప్పుడప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి రావడం జరిగింది. అతని బలానికి కారణమేమిటి? అతని వెంట్రుకలు కాదు, పరిశుద్ధాత్మ. లేవియకాండం 5:17, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినా అతడు అపరాధి అయి తన దోషానికి శిక్ష భరిస్తాడు. దేవుని ఆత్మ తనను ఎడబాసినట్లు అతడెరుగడు, పాపంతో చెర్లాటలాడసాగాడు. అదే సమయంలో నేను దైవజనుణ్ణి అనుకుంటున్నాడు. ఇలాంటి వారెందరో నేడు సంఘాలలో కనిపిస్తారు. వారిలో రహస్య విగ్రహాలు దాచబడి ఉన్నాయి. దేవుని తీర్పు తప్పదు. మతాచారాలు సక్రమంగా పాటిస్తారు, గాని హృదయస్థితి బాగాలేదు. మోసంతో దేవుడికే వెన్నుపోటు పొడుస్తారు. 4 వచనం, వీరు నా వద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఈలాగు చెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహాలను నిలుపుకుని తమకు దోషము కలుగచేసుకుని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకుని ఇశ్రాయేలీయులందరూ ప్రవక్త యొద్దకు వస్తున్నారు. వీరికి తీర్పు ఉన్నది. యేసు ప్రభు ఇలాంటి వారిని వేషధారులు అన్నాడు. ప్రభు ఈ మతనాటకాన్ని గర్హించాడు. దేవుని సత్యానికి దూరంగా తొలగిపోయిన వారిపైకి తప్పకుండా దేవుని తీర్పు వస్తుంది. 6 వచనం, ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, మీ విగ్రహాలను విడిచిపెట్టి మీరు చేసే హేయకృత్యములన్నిటిని మాని మనస్సు తిప్పుకోండి. వీరి హృదయాలలో విగ్రహాలున్నాయి, వీరి హృదయాలలో పాపం ఉంది. పాపంలో జీవించేవారు దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. సంసోను అలా పాడైపోయాడేమిటి అంటారా? పాపంలో కొనసాగితే ఎవరికైనా అట్టి విషాదం తప్పదు. పాపం వినోదం కాదు, దాని ఫలితం ఘోర విషాదం. వెంటనే పశ్చాత్తాపం చెంది పాపక్షమాపణ పొందితే దేవుని కృప ఎంత గంభీరమైనదో బోధపడుతుంది.
12-13 వచనాలు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై ప్రాణాధారమైన ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేస్తాను. దేవుడు అంటున్నాడు, ఈ పట్టణమంతా నాకు తిరుగుబాటే. మారుమనస్సు పొందడానికి ఎన్నో అవకాశాలిచ్చాను, గాని వారికి పశ్చాత్తాపం కలగలేదు. దేవుడు వారిపై కఠిన చర్య తీసుకోబోతున్నాడు. పాపమంటే దేవునికి తిరుగుబాటే. పాప సమస్య దేవుని దృష్టిలో ఎంతో తీవ్రమైనది. పాపము దేవునికి ఎంతో బాధ కలిగిస్తుంది, కోపం తెప్పిస్తుంది. 14 నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినా వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుంటారు అంతే. ఒకవేళ నోవహే ఈ సమయంలో యెరూషలేములో ఉన్నా వీరు అతని మాట వినరు. నోవహు కాలంలో అతడు ఎంత చెప్పినా నాటి ప్రజలు విన్నారా? వినలేదు. అతడు ఇప్పుడు యెరూషలేములో ఉండి మాట్లాడినా వీరూ వినరు. ఈ మధ్య నోవహు ఓడ శకలాలు తవ్వకాలలో దొరికాయని పరిశోధకులు చెప్తున్నారు. నోవహు ఓడ ఉంది, నిజమే. చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి, గాని ఆ నోవహే ఈ రోజున ఇక్కడ ఉండి ప్రసంగిస్తే ఎందరు వింటారు? ఎందరు రక్షించబడతారు? నోవహును ఎందరు లక్ష్యపడతారు చెప్పండి. అలాగే దానియేలు. నెబుకద్నెజరు దానియేలు మాట విన్నాడా? విన్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. బబులోను దేశంలో దానియేలుకు గొప్ప పదవి ఉంది. అలాంటి దానియేలు గాని భక్తుడైన యోబు గాని వచ్చి చెప్పినా ఈ యెరూషలేము ప్రజలు వినేటట్లు లేరు. 17 నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞనిచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నా నా జీవముతోడు వారు తమను మాత్రమే రక్షించుకుంటారు గాని కుమారులనైనా కుమార్తెలనైనా రక్షించజాలరు. దేవుడంటున్నాడు, ఈ దేశం మీదికి ఖడ్గం వస్తుంది. నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును ధ్వంసం చేయబోతున్నాడు. 20 నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురూ దానిలో ఉన్న నా జీవముతోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుంటారు గాని కుమారుణ్ణైనా కుమార్తెనైనా రక్షించజాలరు. నోవహు ఉన్నా ఈ రోజున తన కుటుంబాన్ని కూడా రక్షించుకోలేడేమో. వారు తమను తాము రక్షించుకోగలరంతే. దానియేలు కొన్ని సామ్రాజ్యాలను కాపాడగలిగాడు. అయితే అతడే గనక ఇప్పుడు ఈ పట్టణంలో ఉన్నా ఏమీ చెయ్యజాలడు. యెరూషలేము ప్రజలు ఎలాంటివారో చూడండి. అందుకేనేమో దేవుడు దానియేలును యెరూషలేములో ఉంచలేదు. బబులోను రాజైన నెబుకద్నెజరే నయమనిపించాడు. దానియేలు చెప్పింది విన్నాడు. దానియేలును తన రాజ్యానికి ప్రధానమంత్రిగా నియమించాడు. వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న వారి వద్దకే వాక్యాన్ని పంపుతాడు దేవుడు. ప్రియశ్రోతలు వింటున్నారా? 8 ప్రవక్త దేవుని ఆలయంలో విగ్రహాలను చూచాడు. అయితే ఈ 14 ఇశ్రాయేలీయుల హృదయాలలోనే ప్రవక్తకు విగ్రహాలు కనిపించాయి. యూదా నుండి బబులోనుకు చెరపోయారంటే దానికి కారణమిదే అయినా వారిని ప్రాణాలతో ఉండనిచ్చాడంటే దేవుని కృపే దీనికి కారణం. హెబ్రీపత్రిక 4:13 ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. తీర్పు అనివార్యం. కరువు, ఆకలి, మృగాలు, యుద్ధం, తెగుళ్ళు ఇవన్నీ దేవుని తీర్పునకు ఫలితాలే. నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, కాపాడుకోగలిగాడు. హెబ్రీపత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి
విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. దానియేలు తన స్నేహితులైన శద్రకు మెషకు అభెద్నగోలను కాపాడుకున్నాడు. దానియేలు 2వ అధ్యాయం. దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మెషాకు అభెద్నగో అనేవారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించాడు. అయితే దానియేలు రాజు సన్నిధిలో ఉన్నాడు. అలాగే యోబు తన 3 స్నేహితుల కోసం ప్రార్థించి వారిని కాపాడుకున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7-10వ వచనం వరకు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు వారికి క్షేమము భద్రత ప్రాప్తించాయి. అయితే వీరిలో ఎవరు ప్రార్థించినా వారి విజ్ఞాపన యెరూషలేమును గాని అందలి పౌరులను గాని ఇప్పుడు రక్షించజాలదు. ఒక వ్యక్తి నీతి అతని మటుకే ప్రయోజనకరమవుతుంది, ఇతరులకు అది ఏమాత్రమూ ఉపకరించదు. హృదయంలో పాపాన్ని నిలువ చేసుకునే వ్యక్తి జీవితశైలి పాపభూయిష్టమై స్థిరపడిపోతుంది. సామెతలు 23వ అధ్యాయం 7వ వచనం, హృదయంలో ఏది తలంచుతాడో మనిషి అదే అయిపోతాడు. మనమంతా అనుదినము చేయవలసిన ప్రార్థన కీర్తన 139:23-24 వచనాలలో ఉంది. శ్రోతలు వినండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడు, నిత్యమార్గమున నన్ను నడుపు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం 15వ అధ్యాయానికి వచ్చేశాము. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటే ఏమైనా శ్రేష్టమా? ఇశ్రాయేలు యెహోవాకు భార్యలాంటిది. దేవుని కృపా ప్రేమ మాత్రమే దీనికి ఆధారం. ద్రాక్ష ఇశ్రాయేలు జాతికి అర్థవంతమైన సంకేతం. కీర్తన 80వచనాలు 8-13 వరకు. ఈజిప్టులో నుండి తెచ్చిన ద్రాక్షవల్లి దాని తీగలు సముద్రము వరకు వ్యాపించాయి. అయితే అడవి పంది దానిని పెకలిస్తోంది, పొలములోని పశువులు దానిని తినివేస్తున్నాయి. యెషయాగ్రంథం 5వ అధ్యాయం 1-7వ వచనం వరకు, నా ప్రియుని ద్రాక్ష తోట, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, ద్రాక్ష తొట్టి, ద్రాక్ష పండ్లు ఫలించాలని ఆయన ఎదురుచూచాడు. కాని కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమిటి? దాన్ని పెరికివేస్తాను. యూదామనుష్యులు ఆయనకిష్టమైన జనం, న్యాయము నీతి అందులో కనపడటం లేదేమిటి? ద్రాక్ష కట్టె ఎందుకు పనికిరాదు? ద్రాక్షవల్లి ఫలించాలి, లేకపోతే దాని కట్టె వంట చెరుకు కోసం కూడా పనికిరాదు. ఫలించని తీగలను పోగుచేసి తగులబెట్టాల్సిందే. హేజ్కేలు కాలంలో దేవుని ప్రజల పరిస్థితి ఇలాగే ఉంది. ఫలించని ప్రజలు, నిష్ప్రయోజకులు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా దేవుని జీవమును మనం పంచుకుంటే ఆ జీవం ఫలంలో కానరావాలి. దేవుని మహిమార్థమై మనం సమృద్ధిగా ఫలించాలి. ఫలరహితమైన బ్రతుకు దేవుని దృష్టిలో అధమస్తపు బతుకు. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహెజ్కేలు 15వ అధ్యాయం యోహానుసువార్త 15వ అధ్యాయంలాగా ద్రాక్షవల్లిని గురించిన ఉపమానం. ఇశ్రాయేలు జాతి ద్రాక్షవనానికి పోల్చబడింది. ఏ పనికైనా ద్రాక్ష కర్రను తీసుకుంటారా? ఏ ఒక్క ఉపకరణము తగిలించడానికైనా ఎవరైనా దాని కర్రతో మేకునైనా చేస్తారా? అది పొయ్యికే సరిపడుతుంది కదా. అగ్నిచేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరే పనికైనా తగునా? కాలకముందు అది ఏ పనికి తగదని తెలిసింది కదా. అగ్ని దాని యందు రాజి దాన్ని కాల్చిన తరువాత అది పనికొస్తుందా? నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులు అలాంటివారే గనుక నేను వారిని అప్పగించబోతున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుతాను.
వారు అగ్నిని తప్పించుకొన్నా అగ్నే వారిని దహిస్తుంది. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యహోవానని మీరు తెలుసుకుంటారు. వారు నా విషయమై విశ్వాసఘాతుకులయ్యారు. నేను దేశాన్ని పాడు చేస్తాను. ఇదే ప్రభువైన యహోవా వాక్కు. యోహాను సువార్త 15:1 ప్రభు అన్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, ఇశ్రాయేలు కాదు, యేసు ప్రభువే అసలైన ద్రాక్షవల్లి. ద్రాక్ష కొమ్మ ఫలించాలి, లేకపోతే అది ఎందుకూ పనికిరాదు. అది మంటలో పడాల్సిందే. ఫలిస్తే ఫలిస్తుంది, లేదా దాన్ని మంటలో పడేయవలసిందే. ద్రాక్ష కొమ్మ ఫలించటం లేదనుకో, దాని రక్షణ పోదుగాని అది ద్రాక్షావల్లిలో తన స్థానం కోల్పోతుంది. ఫలరహిత స్థితిలో నీవు అక్కడే ఉండడం దేవునికిష్టం లేదు. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నా శిష్యులవుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఫలించటం లేదు. ఇశ్రాయేలును ఇప్పుడు దహించబడడానికి బబులోనుకు అప్పగిస్తున్నాడు. దేవుడు ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు. శ్రోతలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీకు ఎన్నెన్నో బాధ్యతలు అప్పగించాడు. దేవుని వాక్యం నీలో ఫలించకుండా సైతాను నీలో ఎన్నెన్నో అవరోధాలు కల్పించాడు. ఫలించాలి, అసలు వాక్యమే దొరకని ప్రదేశాలున్నాయి. అయితే వాక్యం ఉన్నా కొందరి జీవితాలు సరిగా స్పందించటం లేదు, వారిలో వాక్యం ఫలించటం లేదు. ఇప్పుడు మనం 16:16 వచ్చాము. యెరూషలేము ఒక బిడ్డలాగా తల్లిదండ్రుల చేత విసర్జించబడింది. ఆ శిశువు నిస్సహాయ స్థితిలో ఉంది. 2 నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియచేసి నీవీలాగు ప్రకటించు. ప్రభువైన యహోవా యెరూషలేమును గూర్చి ఈలాగు సెలవిస్తున్నాడు, నీ ఉత్పత్తి, నీ జననము కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. విసర్జించబడిన ఈ బిడ్డ ఎవరు? ఈ బిడ్డ యెరూషలేము నగరమే. ఈ మాటలు ఇశ్రాయేలు జాతిని గురించి చెప్పబడినవి కావు. ఈ యెరూషలేము నగరం అసలు అమోరీయ పట్టణం. ఆదికాండం 15:16 అమోరీయుల అక్రమము ఇంకా పూర్తి కాలేదు, గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వస్తారని నిశ్చయముగా తెలుసుకొనుమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆ తరువాత అది హిత్తీయ పట్టణమైంది. ఈ పట్టణము యొక్క గత చరిత్రలో గర్వకారణమేమీ లేదు. 4:5 నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమవడానికి నీవు నీళ్లతో కడగబడనూ లేదు, వారు నీకు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు. ఈ పనులలో ఒకటైనా నీకు చేయాలని ఎవడూ కటాక్షించలేదు. నీయందు జాలిపడేవాడు ఒక్కడూ లేడు. నీవు పుట్టిననాడే బయట నేలను పారవేయబడి చూడనసహ్యముగానున్నావు. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుతున్న నిన్ను చూచి చెప్పాను, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకు, రక్తంలో పొరలాడుతున్నా బ్రతకమని నీతో చెప్పానే. గమనించండి, అక్రమ సంబంధం వల్ల పుట్టిన శిశువు, అందుకే ఆ బిడ్డను అలా పారేశారు. 7:8 నేలలో నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవయ్యావు. దిగంబరివై హీనముగా ఉన్న నీకు తలవెండ్రుకలు అందంగా పెరిగాయి. ఇష్టం పుట్టించే ప్రాయం నీకు వచ్చింది. నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివయ్యావు. ఇదే ప్రభువైన యహోవా వాక్కు. 9-11 అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీమీద ఉన్న రక్తమంతా తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రమును నీకు ధరింపచేశాను. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించాను.
సన్నపు అవిసె నారబట్టలు నీకు వేయించాను. నీకు పట్టుబట్ట ధరింపచేశాను. ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియాలు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కులకు పోగులు నీ తలకు కిరీటము పెట్టించాను. శ్రోతలు, ఇదంతా యెరూషలేమును గురించిన ఆలంకారిక భాష. ఈ సందేశం మనందరికీ వర్తిస్తుంది. మన పుట్టుపూర్వోత్తరాలు ఆధ్యాత్మికంగా మంచివేమీ కావు. ఆదిపితరులైన ఆదాము హవ్వలు పాపులు. వారు పాపమందే మనలను కన్నారు. కీర్తన 51:5. పాపమందే నన్ను నా తల్లి గర్భమున ధరించింది. మనమంతా పుట్టుక చేత పాపులం. దేవుని కృపచేత రక్షించబడ్డాము. మనమంతా పాపముల చేత చచ్చినవారం. ఏజ్కేల్ గ్రంథం 16:6 దేవుడు యెరూషలేముతో ఏమి చెప్పాడు? బ్రతుకు. యోహాను సువార్త 3:7 యేసు ప్రభువు నికోదేముతో నీవు తిరిగి జన్మించాలి అని చెప్పాడు. ఇది ఒక నిబంధన. నీవు క్రీస్తును నమ్మితే ఆయన నిన్ను రక్షిస్తాడు. యోహాను సువార్త 3:16 దేవుడు మనతో చేసుకున్న నిబంధన ఇదే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు దేవుడు మనకు యేసుక్రీస్తును అనుగ్రహించాడు, ఇచ్చాడు. దేవుడు అక్రమంగా పుట్టిన శిశువును చేరదీశాడు. మురికిలో తన రక్తంలో తానే పొరలాడుతున్న ఈ బిడ్డను చేరదీశాడు. ఆ బిడ్డను కడిగాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం చేయించాడు. పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరిచాడు. ఈ శిశువు తన రక్తంలో పొరలాడుతుంటే కడిగాడు. అపరాధ భావన లేకుండా మనల్ని పూర్తిగా శుద్ధి చేశాడు. నూనెతో అనగా పరిశుద్ధాత్మతో నిన్ను నన్ను అభిషేకించాడు. సన్నపు నారబట్టల నడికట్టును అనుగ్రహించాడు. నీతి వస్త్రాలు తొడిగించాడు. యెరూషలేమును ఎంతగా చేరదీసి బాగుచేస్తే ఈమె పాడైపోయింది, వ్యభిచరించింది. సోదరుడా, సోదరి, దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలను క్షమించి ఇంట్లో చేర్చుకుంటే ఏశావులాగా ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని తెగనమ్ముకోవడం ఎంత ఘోరం. 16:12 వచ్చాము. దేవుడు సొదమ గుమ్మురాలను ఎందుకు శిక్షించాడు? పాపం వల్లనే. అదే కారణం చేత ఇశ్రాయేలును, అనగా ఉత్తర రాజ్యాన్ని, సమరయ్యను శిక్షించాడు. ఇప్పుడు యెరూషలేమును కఠినంగా శిక్షించబోతున్నాడు. పాఠం ఇక్కడ ఆపుదాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.